ఆకాశం పోయేటి అతి శిలక సోగాలో సోగాలో నెమిలాట అడవిలో అడవిలో అతి రామశిలక అడవిలో అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేనైతే దిల్ దారున్నా ఇవాళ పట్టుకొచ్చిన అక్క ఎవరు అనుకుంటున్నారా వినీలా శివాపురం అక్క అక్క నమస్తే నమస్తే ఎట్లున్నా అక్క మస్తున్నా నా ముందల సంగీత సరస్వతి ఒక సింగరు ఇద్దరు కలబోసి ఆడ ఉన్నట్టే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ముందుగా మీరు వచ్చిరంటే మనం పొట్టు పొట్టుగా పాటలు వాడించుకోవాలి అలా ధూమ్ ధామ్ ధూమ్ ఖచ్చితంగా ముందుకు ఒక పాటతో చురు చేరి శరణు సిద్ధి వినాయక శరణు వేద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక शरणु गिद्यप्रदायक शरणु विनायका, शरणु पावति तनय मूरुति शरणु पा శరణు మూషిక వాహనా శరణు సిద్ధి వినాయక శరణు వేద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక నిజంగా ఫస్ట్ మీరు పాడిన పాట ఎట్లా ఉందనంటే మన ఇంట్లో ఏదైనా వ్రతం గాని లేకపోతే ఏదైనా మంచిగా పెట్టుకొని ఒక పూజ సమయం ఉంటారు కదా అట్లా అట్మాస్ఫియర్ మాత్రం అట్లా అనిపించింది థ్యాంక్ యూ ఇది రాగయుక్తంగా తాళయుక్తంగా మన సంగీత పూర్వీకులు రాసినటువంటి పాట సేమ్ ఇదే వినాయకుడి పాటని నేను హిందీ అండ్ తెలుగు కలిపి రాశారన్నట్టు దంధన దండలు బాజా పైలా సైనికు పూజ దంధన గణపతి బాపా మరియా గోల్ లడ్డూ గణపతి బాపా మోరియా గోల్కా లడ్డూ సేమ్ అంటే ఇప్పుడు వినాయకుడిని ఏ భాషతో పిలిస్తే ఏంటి ఎలా పిలిస్తే ఏంటి అంటారు కదా ఫస్ట్ పాడిన పాటకేమో డివోషనల్ గా ఇంట్లో వ్రతం చేసుకున్నట్లుగా అనిపించింది సెకండ్ టైం పాడిన పాట ఎట్లుందంటే యూత్ పోరగాళ్ళకు కానీ విఘ్నేశ్వర్ కానీ నా లాంటి వాళ్ళ జానపద కళాకారులు కానీ మీ ఉందాక నుంచి వచ్చారు అందరికీ నమస్కారం నా పేరు వినీలా శివపురం నేనుండేది కోరుట్ల కరీంనగర్ డిస్టిక్ కోరుట్ల ఎవరైనా కోరుట్ల అంటే జగిత్యాల కోరుట్లనైనా అంటారు సో ఆ కోరుట్లలోనే ఉంటాను నేను వేములవాడలో సంగీత ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నాను ప్రస్తుతం ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందు హైదరాబాద్లో ఉండేదాన్ని అంటే హైదరాబాద్లో ఏం వర్క్ చేసేదాకా హైదరాబాద్లో అంటే పెళ్ళయ్యాక హైదరాబాద్లో ఉండి సంగీతం నేర్చుకున్నాను బేసిక్గా ఉస్మానియా యూనివర్సిటీలో సంగీతం చదువు చదువుకున్నాను అప్పటి వరకు కరీంనగర్ కరీంనగర్ బిడ్డనే అంటే చాలా మంది అంటారు బేసిక్ గా నన్ను ఏమంటారంటే వై ఉండి సంగీతం వైపు ఎలా వెళ్ళావు అని కానీ అలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే అంతే ఫస్ట్ అయితే గోల్ అయితే సింగర్ తర్వాత మ్యూజిక్ నేర్చుకున్నారు ఇలా మ్యూజిక్ సరస్వతి అయినారు ఎలా అనిపిస్తుంది అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకు అంటే చాలా మంది చదువుకున్న చదువుకి ఉన్ని చేసే ఉద్యోగానికి తొంభై శాతం వాళ్ళు సాటిస్ఫై ఉండరు అంటే దొరకదు వాళ్ళకి ఏదో చదువుతారు ఏదో జాబ్ వస్తుంది కానీ మేబీ ఆ సరస్వతి మాత ఆ దేవుళ్ళందరూ నేను సంగీత ప్రపంచంలోని పాటల ప్రపంచంలోనే నా జీవితాంతం గడపాలని ఆ భగవంతుడు కోరుకున్నాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎంతైనా సంతోషం కదా ఎందుకంటే నోరు తెరిస్తే పాటలే ఇప్పుడు స్కూల్లో అయినా సంగీతం టీచర్నే కాబట్టి పిల్లలకు నేర్పిస్తుండడానికి ఎప్పుడు ఏదో ఒక పాట నేర్చుకుంటూనే ఉంటాను పాడుతూనే ఉంటాను అవునక ఖచ్చితంగా ఇప్పుడు సింగర్ అయ్యి కావాలనుకున్న మీరు మ్యూజిక్ టీచర్ అయ్యి ఇప్పుడు పది మందికి చెప్తున్నారు పది మందికి స్టూడెంట్స్ కి చెప్తున్నారు చాలా గొప్ప విషయం అక్క జానపదం పాడాలని అనుకున్నారు ఫస్ట్లో మీరు జానపదం పాడాలి ఒక జానపదం పాట నేను ఫస్ట్ పా జానపదం నుంచే నా కెరీర్ స్టార్ట్ అయింది రియల్ గా చెప్పాలంటే ఎందుకంటే నేను కరిమలలోనే చదివాను అంటే కోరుట్లలోనే చదివాను కాబట్టి పదవ తరగతిలో ఉన్నప్పుడు రాగసుధ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా కొత్త గాయకుల కోసం వెతికారు ఇప్పుడు అప్పుడ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు సో ఏం చేశారు కొత్త గాయని గాయకులు ఎవరు అన్నప్పుడు అప్పుడు నా స్కూల్లోకి వచ్చి నన్ను వెతుక్కున్నారు వాళ్ళు అప్పుడు పాడడం స్టార్ట్ చేశాను వాళ్ళ దగ్గర ఫస్ట్ జానపదం పాడాను రికార్డింగ్ అంటే ఇలా పెట్టుకొని ఉంట ఏ గాయనికైనా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు నన్ను లో కలుస్తారు చాలా మంది అక్క మీరు సింగర్ కదా నాకు కూడా పాటలు అంటే చాలా ఇష్టం అక్క కానీ ఇలా పెట్టుకొని పాడతారు కదా నాకు మస్తు ఇష్టం అక్క అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఊరికనే కూర్చొని రావాలి అంటే మాత్రం రాదు ఏది రాదు ఇప్పుడు మనకు ఆకలిస్తుంది అనుకో కంచం కడుక్కొని వండుకొని కంచం ముందర పెట్టుకుంటేనే మనకు కడుపు నిండుతుంది కానీ నాకు ఆకలి వేస్తుంది నాకు ఆకలి అంటే ఎవరు వచ్చి తినిపియరు కదా మనకి నువ్వు కష్టపడాలి కదా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఆ జానపదం పాట ఫస్ట్ పాడిన పాట అంటే అది చాలా చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఏదో అప్పుడు ఎవరితో కలిసి పాడాను అంటే స్వర్ణక్క అని ఉంటుండే స్వర్ణక్క వాళ్ళతో కలిసి పాడ ఫస్ట్ జానపదం పాట అప్పుడు ఎలా ఉండేదంటే కమ్మటి ఎన్నాల కలిమి వంట లేదు గాని మావా ఎక్కడిది మావా కలిసున్న మనసుల కలిమి మించిన కమ్మ దను ఎక్కడుందమ్మో ముద్దు గుమ్మ ఓ ముద్దు గుమ్మ అంటే ఈ పాట అంటే అప్పుడు నాకు మీనింగ్ కూడా తెలియదు రియల్ గా చెప్పాలంటే అంటే ఇది పాట పాడేది అనమాట ఫస్ట్ సాంగ్ అప్పుడు కూడా ఎంత చిన్న పిల్లలా ఉండేది గొంతు అందరూ బయటికి వచ్చాక అప్పుడు ఫస్ట్ టైం క్యాసెట్ అన్నట్టు మా ఊర్లో క్యాసెట్ అప్పుడు ఇప్పుడు మనకు మొత్తం స్మార్ట్ ఫోన్స్ కాబట్టి అప్పుడు క్యాసెట్ కదా రిలీజ్ ఫంక్షన్ లో అందరు నన్ను చూసి ఇంత చిన్నపిల్ల పాడిందో పాట ఇంత చిన్నపిల్ల వాడిందో పాట సో దట్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ నా లైఫ్ లో నేను ఫస్ట్ ఫస్ట్ టైం రికార్డింగ్ పాడిన సాంగ్ సూపర్ మామూలుగా జానపదాలు అంటే చాలా పాడాను ఇప్పుడు ఇప్పుడు చాలా పాడాను నాకు దాంట్లో బాగా నచ్చిన పాట నాకు మా ప్రేక్షకులకు కానీ చాలా మందికి బాగా నచ్చిన పాట అది నన్ను అది నన్ను రియల్ గా చెప్పాలంటే జనాలకు పరిచయం చేసింది ఒక సింగర్ గా జనాలకి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత జనాలకు పరిచయం చేసిన పాట ఇప్పుడు నువ్వు చెప్పిన అక్క మీరు సంగీతం నేర్చుకున్నారు అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళకు తాళం అని రాగం అని అవి తెలుసుంటాయి అంటే ఈ సంగీత సరస్వతి గురించి అంటే ఈ సెంటెన్స్ గురించి మీరు ఏమైనా సాంగ్స్ రాశారా అంటే సంగీతం తెలిసిన వాళ్ళకి బేసిక్గా ఒక రాగం కానీ ఒక తాళం కానీ తెలుసు అందరు రాయరు కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను చిన్న చిన్న పదాలతోని నా భక్తిని చూపించుకోవడం కోసమని సరస్వతి అమ్మవారి మీద లక్ష్మి అమ్మవారి మీద పాటలు రాసుకున్నాను సో సరస్వతి అమ్మవారి మీద రాసిన పాట రీసెంట్గా రిలీజ్ కూడా అయ్యింది పాడండి జయ జయ వాణి సరస్వతి జయ గీర్వాణి సరస్వతి జయ జయ వాణి సరస్వతి ஜீர்வீ சரஸ்வத்த வீணாபாணி ஆலவீ வீணாபாணி ஆலி கலவே பம்மச்சாரிணி ஜீதோக்கணி ஜய ஜய సరస్వతి ఈ పాట సరస్వతి అమ్మ అమ్మవారి మీద రాశాను రవీంద్ర భారతి స్టేజ్ మీద నేను మా ఫ్రెండ్ శివరామ్ కలిసి పాట అసలు సాక్షాత్ నేను వీడియో కూడా చూసినాక వీణ పట్టుకొని సరస్వతి దేవి నిజంగా మీరు సరస్వతి అక్కడ అంటే సేమ్ ఇదే విధంగా లక్ష్మి మీద కూడా రాశాను అన్నట్టు దీపావళి టైం లో రిలీజ్ చేశాను ఆ పాట కూడా ప్రేక్షకుల కోసం ఏడేడు ఏలేటి తల్లి కళకళాముమ్ము కరుణించు కల్పవల్లి ఏడేడు భవనాలు ఏలేటి తల్లి కలకాలము మమ్ము కరుణించు కల్పవల్లి అమ్మా కరుణించవమ్మా అమ్మా ఆదినించవమ్మా అమ్మా కరుణించవమ్మా అమ్మాది వినిచవమ్మా ఏడేడు భువనాలు నిజంగా సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇంత మధురంగా ఇంత బాగా పాడతారని నాకు తెలియదక్కం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ టైం సంగీతం తెలిసిన వాళ్ళతో ఇంటర్వ్యూ యాక్చువల్లీ చాలా మంది అంటే పాటలు నేర్చుకోవాలి ఎలా నాకు మంచిగా సంతోషం అక్క ఒక్కొక్క పద మీరు ఎంత బాగా అంటే సూపర్ అక్క స్కూల్లో పిల్లలకు కూడా నేను అదే చెప్తాను ఊరికనే పాటలు నేర్చుకుంటే నేను నేర్పించిన పాటలే మీకు వస్తాయి అవునక్క అంతే తప్ప సొంతగా నీది నువ్వు పాట నేర్చుకోవాలి అంటే దానికి సంగీతం కావాలి అవునక అంటే ఈ రోజులలో ఎట్లున్నారంట ఒక సాంగ్ పాడగానే పాడగానే హిట్ అయిపోతున్నారు అనమాట హిట్ అయిపోయిన తర్వాత ఉంటే ఇప్పుడు అవ్వకపోని నువ్వు సక్సెస్ రేపు అవ్వకపోని కానీ ఎప్పుడు ఒక రోజు తప్పకుండా అవుతారు తప్పకుండా అవుతారు అది నేను బాగా నమ్ముతాను ఇప్పుడు నా విషయానికి వస్తే అంత పెద్దగా హిట్ అయిన పాటలు అంటూ ఏమి ఉండకపోవచ్చు కానీ అయితే పొందాను అందరి మనసులో స్థానాన్ని అయితే పొందాను అంతే నేను అదే కోరుకుంటాను నేను పాడే పాటలు కూడా మాక్సిమం భావ పాటల కంటే ఎక్కువ కూడా సమాజం గురించి దేశభక్తి గురించి దైవ భక్తి గురించి అలాంటి పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను ఇప్పుడు ఇంతకు ముందు అంటే రీసెంట్గా నేను పాడాను ఆడపిల్లల మీద గురించి ఆ పాట పాడినప్పుడు ఎంతమంది అసలు కామెంట్స్ లో చూసుకుంటే కూడా ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ లేదు అందరూ అక్క ఎంత బాగా పాడారు అక్క ఎంత బాగా పాడారు నిజంగా సమాజంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి నిజంగానే ఆ పాట కూడా చాలా బాగుంటది సంగీత సరస్వతి అంటే ఆటోమేటిక్గా పాటాలని పాటించుకోవాలని పసిపాపలని చూడకుండని చిదిమేసిన రక్షసి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాచి చంపిన రా బంధుమూకలు నిను కన్న తల్లి ఆడదన్న మాట మరిచి మరిచినేడు మానవత్వం మెట్ల జంపిను పొడమి తల్లిరా పురుడోసి జన్మరా ఆడ బ్రతుకులు నీడు విలువైదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాలవేటలోన నీడు నలిగి ఈ పాట పాడినప్పుడు అంత అయిపోయాక ఏడ్చాననే అసలు చాలా ఏడ్చాను ఇప్పుడు మీరు పాట వాడుతున్నా కూడా కన్నీల ఆపుకున్నాక అంటే నిజంగానే చాలా సమాజంలో ఆడపిల్లలు జరుగుతుంది అందుకే ఈ పాట నాకు నా దగ్గరకు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను ఈవెన్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే పాడుతున్నప్పుడు అందరు చాలా ఈజీ అనుకుంటారు సింగర్స్ అంటే ఓ పాడేసి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ అందులో మ్యూజిక్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ప్రాణం పెట్టి రాసుకుంటారు ఎవరైనా ఒక పాట రాస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణం పెట్టి రాసుకుంటారు ఒక సాంగ్ తీస్తున్నారు యూట్యూబ్లో అంటే దాన్ని ఎన్నో ఆశలు పెట్టుకొని తీస్తారు మనం సింపుల్గా బాగాలేదు నచ్చలేదు అనుకుంటే పెట్టేస్తాం ఎవరు మంచిగా లేని పాట తీయాలని ఎవరు అనుకోరు ఎవరికి వాళ్ళకి ఆ పాట నచ్చే తీస్తారు అది సమాజంకి రీచ్ అవ్వాలనే తీస్తారు బేసిక్గా సో ఈ పాట నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ థింగ్ ఏం చెప్పారంటే మేడం మీరు ఫీల్ అయి పాడండి ఫీల్ అయి పాడండి ప్రతి అక్షరానికి ప్రాణం పోయండి అంటే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పిందాక పాడేటప్పుడు కూర్చున్నా తిరిగి అనమాట ఒక ఆడపిల్లని ఇట్లా చేయడం అది ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు కూడా రైటర్ అస్సలే ఊరుకోరు రియల్ గా చెప్పాలంటే వాళ్ళంతా అంటే ప్రాణం పెట్టి రాస్తారు కాబట్టి ఈ పాట రాస్తున్నప్పుడు కడుపు కోతల అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు తని ఎలాంటి సవాల్ విసురుతారు సింగర్ అన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి రిసీవ్మెంట్ అనేది చెప్తాను సవాల్ విసారు కడుపు కోతల అనేది నాకు ఏడవాలి స్పష్టత కావాలి రెండు ఏడుపు రావాలి యాజ్ వెల్ ఎస్ స్పష్టత కావాలి ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడేటప్పుడు ఫేస్ చేసేటువంటి ఇప్పుడు రైటర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ గానీ ఇప్పుడు రాసినప్పుడు ఎట్లా నువ్వు నవ్వాలి నవ్వించాలి ఇలాంటిదే ఉండాలి బాధతో పాటుగా నవ్వు ఉండాలని అంటారు అదే ఇప్పుడు ఈ పాటలు పసిపాపలని పాపలని చూడకుండని చిదిమేసిన రాక్షసి కొడుకులు ఇక్కడి వరకు బానే పాడిన దీని తర్వాత కన్న తల్లికే కడుపు కొత్తల వస్తది అక్కడ వాళ్ళు సవాల్ వేశారు నాకు ఏమని కడుపు కొత్తలు అనేది మాకు ఏడుపు కావాలి అక్షరం స్పష్టత కావాలి వెంటనే కన్న కడుపు ఇది కావాలి దీనికోసం ఎంత ట్రై చేసినామో మినిమం ఒక ఫోర్ టై ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసా ఆఖరికి వస్తే అది విన్నప్పుడే చాలా మంది కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఈ పాట ఎక్కడ పాడినా కూడా మాక్సిమం అపోజిట్ ఎవరైతే వింటారో ఇప్పుడు నీలాగే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎమోషనల్ అంట అంటే మీరు పాడే పదం ఎట్లా ఉందని అంటే గుండెని పిండేస్తుంది వాళ్ళకి అదే కావాలి కదా వాళ్ళు ఏమని రాస్తారు ఇప్పుడు బాబా పాటలు రాస్తారు ఆ ఫీల్ తోనే పాడాలి ఏడుపు పాటలు రాస్తారు వాటికి పేరే ఉంది కదా ఏడుపు పాటలు అంటే ఫీల్ ఎమోషనల్ ఫీల్ సాంగ్స్ తర్వాత లవ్ ఫేల్యూర్ సాంగ్స్ తర్వాత రొమాంటిక్ సాంగ్స్ ఆ పేర్లే అలా ఉన్నప్పుడు ఈ పాట చాలా బాగా పాడారు ఆడపిల్లల గురించి నాకు ఎమోషనల్ అసలు చెప్పలేని మాటల్లా చాలా బాగా అనిపించింది అక్క ఇప్పుడు కళాకారులు ఇప్పుడు డ్యాన్స్ చేయాలని కోరిక ఉన్న వాళ్ళు ఇప్పుడు పాటలు పాడాలని కోరిక ఉన్న వాళ్ళు నమ్ముకుంటారు అంటే ఎట్లానంటే నేను పాటలు పాడాలి నాకు ఒక అవకాశం లేదే అని చాలా బాధపడుతుంటారు అంటే నేను మీ ఇంటర్వ్యూ చూసిన అనమాట రెండు మూడు ఇంటర్వ్యూ చూసినప్పుడు పాట నమ్ముకున్న వాళ్ళ గురించి నిజమే వాళ్ళ ఆవేదన గురించి మహిపాల్ ఎమ్లవాడ అన్న రాశారు ఒక పాట తెలంగాణ దినేష్ కూడా రాయించుకున్నాడు దినేష్ ఇప్పుడు నీ పాట కూడా వాడతా రెండు పాటలు తప్పకుండా వాళ్ళిద్దరు రాశారు ఫస్ట్ వాడ వాడన్న పాట ఒక పాట వాడే అవకాశం ఇవ్వమని నేను అడిగిన నాట చూపే వేదిక చూప నా కన్నీరు పెట్టి ఈ పాట పాడినప్పుడు కూడా చాలా అంటే బాధగా అనిపించింది నిజంగా చాలా మంది ఒక్క అవకాశం వస్తే నేనంటే ఏంటో ట్రై చేస్తాను అంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ పాట అంకితం కొంతమంది ఆఫ్టర్ ఆల్ నువ్వు పాటలు పాడుతూ గాయకురాలు అంతే కదా ఇది కదా అని కొంతమంది కొంతమంది మాట్లాడతారు సో నేను వచ్చేసి ఊరికి సంగీతం పాటలు సంగీతం పాటలు పాటలు ఇలా ఉంటే చాలా మంది నన్ను పాటలు ఏమన్నా కడుపుకొస్తాయా కాల్కొస్తాయా ఎందుకు ఆ పాటల జోలికి పోతే నాకు అర్థం కాదు నువ్వు చదువుకోవే ఎంబీఏ ఎంసీఏ బొచ్చడు ఉన్నాయి బీటెక్ అన్ను చదువుకోవచ్చు కదా అంటే నాకు ఆ చదువద్దు సంగీతమే కావాలి నాకు అని ఒక్కటి దాని మీద నేనున్నాను కాబట్టి మీ ముందర ఇలా ఉన్నాను ఇప్పుడు మీరు నమ్ముకున్నారు ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది ఇప్పుడు మీకు వచ్చింది చాలా హ్యాపీగా చెప్తున్నా ఆ విషయం అయితే ఆ రోజు వాళ్ళు అన్నప్పుడు మీరు అక్కడే స్టాప్ అయిపోతే అమ్మో వీళ్ళు నలుగురు అంటున్నారు కానీ అంటే ఈ రోజు విని లక్ ఇక్కడ ఉండేది కాదు కాదు అంతే నిజమే రెండు పడవలలో ప్రయాణం కూడా గమ్యం చేరుకోలేం ఇప్పుడు రెండు ఆటోలలో కాలు పెట్టి ఇంటికి పోతావా సంగీతం అనుకున్నవా పాటలు అనుకున్నావా దాంట్లోనే ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయి లేదు చదువు అనుకున్నావా చదువులోనే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయి కానీ అది ఇది అనేసరికి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది అంతే గాలిను దూలిను కాదు గాయకు నేను కొమ్మను రిమ్మను కాను విరిచేస్తే తుంచేస్తే పోను అంటే ఈ లైన్స్ తను చెప్పంగానే వెంటనే బాగా నచ్చింది ఎంత పవర్ఫుల్ ఉన్నాయో తెలుసా గాలిను దూలిను కాదు ఒక గాయకురాలిని నేను కొమ్మను రిమ్మను కాను నువ్వు తుంచేస్తే విరిచేస్తే పోను అంతే కదక్క చాలా బాగుంది ఇప్పుడు మనకు టాలెంట్ ఉన్నది మనలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఆపలేరు ఇప్పుడు నేను ఎక్కడో కొరట్లలో ఉన్నా మీ వరకు రీచ్ అయ్యానా లేదా అంతేకా ఇప్పుడు మీరు ఈ పాటలు పాడంగానే నాకు కూడా నా జర్నీ కూడా నాకు ఒక్కసారి మైండ్ లో తిరిగింది నేను కూడా ఒక పాట పాడతాను తప్పకుండా ఎందుకంటే నా ప్రయాణం నా జానపద ప్రయాణం మీరు ఇట్లా పాడేసరికి నాకు ఫుల్ ఎమోషన్ అయిపోయి నా గతం గుర్తొచ్చి నాకు ఇప్పుడు ఒక పాట యాక్చువల్లీ నువ్వు పాడే పాటలు కట్టెలకు ఉమ్మన్నది ఇలాంటి పాటలు నాకు బాగా ఇష్టం మస్ట్ ఎంజాయ్ చేస్తా పాట అంటే నేనే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతా నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట చెప్పుతున్నా ఈ పూట చెబుతున్నా నా కదా చెప్పుతున్నా నా నమ్ముకున్న నా నా పాట అమ్ముకున్నా ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కదా చెబుతున్నా నా కదా జానపాదం ప్రాణమాయే పల్లెపాదం ఊపిరాయే నా జీవితం ఎడుబోనో గమ్యం ఎటు చేరునో నా జీవితం ఎడుబోవునో గమ్యం ఎటు చేరునోం నమ్ముకొని నాన్న ఉండే ఎదురు చూస్తూ అమ్మ ఉండే నా కథే మవ్వునో పాటను నమ్ముకుంటినో నా కథే మవ్వునో పాటను నమ్ముకుంటినో కోటయ్య చంద్రమ్మ కోరుకున్న కొడుకుని కోటయ్య చంద్రమ్మ కోరుకున్న కొడుకుని కోట్ల ఆస్తులు లేవక్క కోట్ల ఆస్తిని నేనక్క కోట్ల ఆస్తులు లేవక్క కోట్ల ఆస్తిని నేనక్క అందాల భాగ్యనగరం అదరహో భాగ్య నగరం నా ఒంటరి ప్రయాణం దరి చేరే నన్న నమ్మకం ఎంత బాగుంది తెలుసా చాలా బాగుంది నిజం అంటే అమ్మ ఎదురు చూస్తుంది నాన్ ఎదురు చూస్తాడు మనం ఎప్పుడు వస్తామా అని చెప్పేసి సో హ్యాపీ అక్క కళాకారుల గురించి చెప్పినందుకు ఇప్పుడు నువ్వు అక్క అక్క అంటే నాకు అక్క పాట గుర్తొస్తుంది తెలుసా అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా అక్క తోడబుట్టలేని జన్మ దండుగేనురా అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని జన్మదండు గేనురా నువ్వు చిన్న నాటి జ్ఞాపకాలు తట్టి లేపరా అక్క సూపి నట్టి ప్రేమ నువ్వు గుర్తు అక్క అన్న పిలుపులో నా అమ్మ ఉందిరా అక్క తోడ బుట్టలేని జన్మదండు గేనురా సూపర్ అక్క అంటే అక్క అనే పదములోన అర్థం ఉంది తోడ బుట్టకుంటే జన్మ వ్యర్థమే వ్యర్థమే ఎందుకంటే అక్క తల్లి అంటే ఎందుకంటే ఇప్పుడు ఇందులోని ఇక్కడే వస్తుంది నిన్ను గిరకల బండి మీద తోలుకొస్తుంది నిన్ను గుర్రం ఎక్కించుకొని ఆడిపిస్తుంది నిన్ను గిరకల బండి మీద తోలుకొస్తుంది నిన్ను గుర్రం ఎక్కించుకొని ఆడిపిస్తుంది తప్పి జారి నువ్వు కింద పడితే వాద పడుతుంది తప్పి జారి నువ్వు కింద పడితే వాద పడుతుంది అనుకుంటా ఆ వర్డ్స్ వింటున్నా కొద్దీ నిజమే నిజమే కింద పడంగానే వెంటనే పాట పాడుతుంటే నిజంగా ప్రతి ఒక్క పదం కూడా మీరు ఎట్లా వలుకుతున్నారంటే సంగీతం నేర్చుకున్న మహిమను లేకపోతే ఏ పదం నీ పూర్తిగా ఏమో ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా ఎప్పుడు కూడా ఇంత ఎమోషనల్ కాలేదక్క వాస్తవంగా నేను చెప్తున్నా తోడబుట్టిన తమ్ముడు లేక ఉన్నా లేకున్నా నేను నీకుంటక్క ఇప్పుడు అంటే ఇప్పుడు నా విషయానికి వస్తే నాకు సంపాదన ఉంది అవును మా వారు కూడా సంపాదిస్తున్నా కాబట్టి నాకు డబ్బులతో అంత పెద్దగా అవసరం అంటే ఎవరైనా డబ్బులు అవసరం లేదు అనరు నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే పర్వాలేదని ఓర్చుకుంటాను కానీ పొట్ట కూటి కోసం పాట పాడేటువంటి వాళ్ళని మాత్రం దయచేసి డబ్బుల దగ్గర ఇబ్బంది పెట్టకండి ఏ కళాకారుడైనా కళతో పాటు పైసల్ని కూడా ఆశిస్తాడు వాళ్ళ పొట్ట నిండాలి అని అంటే మన డబ్బులు కావాలి కదా కదా అంతే అంటే ఒక సాంగ్ పాడినప్పుడు పేమెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ ఎంత అంతే ఇచ్చేసేయండి కానీ ఇబ్బంది పెట్టద్దు ఒక ఆడపిల్ల వేదనకు గురి కావద్దు అది నేను అందరి ముందర అంటే చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇప్పుడు కళాకారులు కొత్తగా వచ్చేట వాళ్ళకి ఎట్లా ఉంటదానికి సాంగ్ పాడించుకోవడం పేమెంట్ ఇవ్వకపోవడం అది కూడా చాలా నష్టం అనమాట ఇప్పుడు చాలా ఇప్పుడు ఆ పాట అయితే ఎంత అద్భుతంగా పాడతారో

అట్లా ఓ పిల్లగా రా రా ఎట్లెట్ల ఇట్లెట్ల ఎట్లా పెట్టుకున్న అందాల పిల్ల ఏమే ఎట్లెట్ల 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 రాజు లాగా నిన్ను చూసుకుంటార రా రా ఎట్లా ఇట్లెట్ల ఇట్లెట్ల నువ్వు మాట్లాడుతుంటే ఆగే హెట్లెట్ల ఎట్లెట్ల ఎట్లెట్లా అట్లట్లా అట్లట్లా అబ్బా ఎట్లెట్ల ఎట్లెట్లా అట్లెట్ల ఆట్లట్ల అరే ఎట్లెట్ల ఎట్లెట్లా సూపర్ సూపర్ అక్క నాకు చాలా పాట అట్లా పాడేటప్పుడు కూడా ఇబ్బంది అయింది కూడా పాట పాడించారు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అదే విధంగా ఇప్పుడు మీరు డబ్బింగ్స్ కానీ ఏమైనా డబ్బింగ్ ఏం చెప్పలేదు అంటే కొత్తగా ప్రయత్నించాలి అంటే ఒక మిమిక్రీ గానీ లేకపోతే అలా ఏమైనా ఇప్పుడు బేసిక్ గా ఒక భర్త భార్య భర్త వాళ్ళ అమ్మ ఒక పాప ఏడుకొండల స్వామిని దర్శించడం కోసమని నడుస్తూ ఉంటారు అన్నట్టు మనం కాలు నడకన వెళ్తున్నప్పుడు ఏడుకొండలు ఎక్కితున్నప్పుడు మనం ఏమన్న బేసిక్ గోవిందా గోవింద అనుకుంటే వెళ్తాం ఏ దర్శనానికి వెళ్ళిన అట్లా వెళ్తాం సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ఏంటంటే పాటలు పాడుకునే ఫ్యామిలీ సో అందరు పాటలు పాడతారు ఇప్పుడు ఆ నలుగురు మన దగ్గరకి ఇప్పుడు పాటలు పాడడానికి వస్తారు ఎట్లా వస్తారో చూడండి ఫస్ట్ భర్త స్టార్ట్ చేస్తాడు దండాలు సామే దండాలు దండిగా తెచ్చాము దండలు పూల దండలు దండాలు సామే దండాలు దండిగా తెచ్చాము దండలు పూల దండలు ఏమే పాడవేమే నువ్వు పాడు దండాలు సామే దండాలు దండిగా తెచ్చాము దండలు పూల దండలు దండాలు దండాలు బండిగా తెచ్చాము దండలు పూల దండలు చిన్న నువ్వు కూడా పాడతల్ దండాలు సామి తెచ్చాము దండాలు పూల దండలు నానము నూకులు పాడు దండాలు సామే దండాలు దండిగా తెచ్చాము దండాలు పూల దండాలు దండాలు సావే దండాలు దండిగా తెచ్చాము దండాలు పూల దండ గోవింద గోవిందా గోవింద గోవిందక్క నిజంగానే హస్బెండ్ ని చూపించిర్రు వైఫ్ ను చూపించి చిన్న పాపని చూపించరు అవన్ చూపించారు ఇలా వదిలిపెట్టద్దు మనం అన్ని నేర్చుకోవాలంటే అని ట్రై చేస్తూ ఉంటాం ఇట్లా పాడుతుందని అంటే ఆహా అంటే కామన్గా ఉండొచ్చు అనుకోని ఇంత మీరు అచ్చు గుద్దినట్టు పాడతారు అనుకోలేదు అసలు సూపర్ యాక్చువల్లీ నేను జానకమ్మ గారి ఒక ఇంటర్వ్యూలో చూసి నేర్చుకొని ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది కదా అనిపించింది ఇప్పుడు మీరు ఇన్ని సాంగ్స్ ఒక కలగోర గంపలాగా పాడారు మాకు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ కూడా మళ్ళా ఒక కలగోర గంపగా అంటే వేరియేషన్స్ చూపిస్తూ అట్లా పాడాలి ట్రై చేస్తాను ఇప్పుడు మనకి చాలా రకాల వాయిస్లు ఉంటాయి ఒక్కొక్క పాట ఒక్కొక్క భావం ఉంటుంది ఒక్కొక్క వాయిస్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం క్లాసికల్ వచ్చేసరికి మనం బాడ క్లాసికల్ వచ్చి పాడేటప్పుడు ఏడేడు భువనాలు ఏలేటి తల్లి కలకాలము ఏడేడు కలపల్లి ఇది క్లాసికల్

ఈవెన్ డివోషనల్ సాంగ్స్కి వచ్చేసరికి దానికి ఒక భావం కావాలి దానికి ఒక వాయిస్ కావాలి ఆ విషయానికి వస్తే వరాహ రూపం దైవవరిష్టం వరిష్టం వరాహ రూపం వరస్మిత వదనం

పవర్ఫుల్ సాంగ్స్ ఫారి ఎగ్జాంపుల్ కాళీగజ్జలు గల్లు మంటే సంకల డప్పుల సప్పుడింటే నరాలు నాట్యాలు ఆడ గుండలు దరువేస్తాయి ఈడ మట్టికున్న మహిమ హిదర్రా నా తెలంగాణ జిందగీ సుగంధం ఇది ఇట్లా పాడుతా సో ఇలా ఏ పాటైనా దాని భావంకి తగ్గట్టు దాని అక్షరాలకి ప్రాణం పోసేలాగా పాడితే ఇప్పుడు నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు నేను రికార్డింగ్ స్టూడియోలో పాడట్లేదు కానీ నాకు తెలిసి మిమ్మల్ని అందరినీ మెప్పించానని అనుకుంటున్నాను చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ గురించి పాడిరు అనమాట పాడినప్పుడు ఎట్లైనా తెలంగాణ బిడ్డగా తెలంగాణ నాకు కూడా జై తెలంగాణ చాలా ఇష్టం ఈ పాటలు ఇష్టం అంటే చాలా ఏదడి పదాలు కూడా పాడుతుంటేనే కాలీ గజ్జలు గల్లు అంటే సంకల డప్పుల సప్పుడింటే నరాలు నాట్యాలు వాడ గుండెలు ధరు వేస్తాయి మట్టికున్న మహిమ ఇదే రా అంటే పదాలు వింటుంటేనే చాలా సంతోషం అనిపించిన సమయం ఆ సమయంలో ఒక పుట్టుకొచ్చిన పాట తప్పకుండా చెప్పాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని పాటలు పాడాను అంటే జానపదాల ఇంచుమించు రెండు వందల పాటలు పాడాను దాంట్లో వంద వంద పైనవన్నీ అన్ని బావామరదళ్ల పాటలు అవి వంద పైన వంద యాభై వరకు యాభై పాటలు ఒక యాభై అట్లాంటివి మాత్రం ఒక తల్లి గురించి ఒక బిడ్డ గురించి ఒక ఆడపిల్ల గురించి దేవుళ్ళ గురించి పాడితే దాంట్లో నేను పాడిన రెండు దేశభక్తి గీతాలు దేనికి రాని కామెంట్స్ నాకు ఫోన్ కాల్స్ ఈ రెండు పాటలు పాడినప్పుడు వచ్చినాయి ఎందుకు వచ్చాయంటే సమాజం అంతా జానపదాల వైపు వెళ్తుంటే నువ్వు సమాజానికి ఉపయోగపడే పాట పాడాలి అని దాన్ని తీయాలి అని తీసావు తల్లి అని పెద్ద పెద్ద రచయితలు వాళ్ళందరూ నన్ను చాలా అప్రిషియేట్ చేశారు ఇప్పుడు బాగా పాడితే అందరూ మెచ్చుకోవడం కామన్ కానీ విద్వత్తు అంటే విద్య తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మెచ్చుకున్నారు అని అంటే అవి సంతోషాన్ని ఇస్తాయి కానీ అది కానీ అలా కాకుండా విద్య తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి పెద్ద పెద్ద రచయితలు ఆ పాట ఏంటంటే ఇది రెండు పాటలు పాడాను ఆ రెండు పాటలు నాకు మంచి మనసుకి సంతోషాన్ని చాలా ఎక్కువ ఇచ్చాయి ఎలాంటి పాటలు అంటే రంగేదైనా రూపేదైనా

ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఈ పాట అసలు ఎందుకంటే మనం భారతీయులం రంగు రూపు కులము మతము ఏది లేకుండా కలిసి ఉంటాం ఇప్పుడు అక్కడందుకు ఇప్పుడు ముందు పాడిన అలై బలైతో అన్ని మరిసేటోళ్ళం అన్నదం కలిసి బతికేటోళ్ళం అది జానపద స్టైల్లో చెప్పారు ఇది కొంచెం గ్రాంధికంగా చెప్పారు అంతే తేడా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరస అయినా కాకుండా ఇది మన భారతం మమతల పుట్టినిల్లు అంతే ఇంకా దానికి ఇంకా నో అందరికి తెలిసిన పదాల యొక్క అర్థమే ఇది భారతం గురించి మీరు పాడిన పాట సూపర్ అన్నమాట అసలు దీంతో పాటు ఇంకొకటి కూడా ఎలా అంటే സംഘടനം ഘടനം യജ്ഞം സമിത മന ജീവനം ഭരത മാത പാദം ആമ മോമ പൈന ചിരുനവുലം ഭരതമാത പാദു മൂവലം ആമ മോമ പൈന ചിരുനവുലം സംഘടനം യജ്ഞം സമിത ഗന ജീവനം ఈ రెండు పాటలకి ఎలాంటి కామెంట్స్ వచ్చాయంటే బేసిక్ గా జానపదం పాడేవాళ్ళు లక్షల మంది ఉండొచ్చు సంగీతం పాటలు దేశభక్తి పాటలు భక్తి గీతాలు పాడే వాళ్ళు వేలల్లో ఒకరు కాబట్టి మీరు అటువైపు వెళ్ళండి అని చాలా మంది పెద్దలు చెప్పడం మూలన నేను సంగీతం పరంగా సమాజం పరంగా పాటలు ఎక్కువ పాడడం జరిగింది కంటే ఇప్పుడు జానపదాలు పాడుతూనే ఉంటారు ఆటోమేటిక్గా జానపదాలు ఎన్ని వస్తున్నాయో ఇప్పుడు మనకు తెలుసు అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మూవీ సాంగ్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా చాలా వే ఇప్పుడు ఐటమ్స్ వస్తారు అట్లా వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు భారత మీరు పాడిరు ఇప్పుడు మీరు పాడిన పాట ఏంటంటే జనాలకి అట్రాక్ట్ అవుతుంది అందులో ఇన్స్పిరేషన్ ఉండాలి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ జనవరి చిల్డ్రన్స్ డే టీచర్స్ డే ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లలకి పాటలే దొరకడం లేదు ఏమైనా అంటే ఎలాంటి పాటలు పాడతారంటే మనం బేసిక్గా దేశం అది ఈ పాటలు అంటే మన రచయితలు వాళ్ళ కలం దలుచుకుంటే వాళ్ళ గలం నుంచి ఈజీగా వస్తాయి పాటలు అందరు రచయితలను రిక్వెస్ట్ చేస్తున్న యాజ్ ఎ టీచర్గా ఎలాంటివంటే పిల్లల కోసం ఆ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కోసం పెంట సిక్స్ జనవరి కోసం చిల్డ్రన్స్ డే కోసం అంటే ఎన్నో దేశం మనది పాటలు మనం నాకు తెలిసి కానీ ఊరికనే ఎన్ని మారుతున్నాయి కదా ఎన్ని మారుతున్నప్పుడు వాటిలో కూడా ఉంటే బాపుడు ఎన్నో వందలాది పాటలు వస్తున్నాయి అట్లాంటి పాటలు కూడా వస్తాయి వస్తాయి ఇప్పుడు జానపదాలు వాళ్ళు తలుచుకుంటే రోజుకొక పాట రాస్తున్నట్లు మనం చెప్పాలి సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మిమ్మల్ని అందరిని మామ్స్ కి సహస్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా పిల్లల కోసం పిల్లల కోసం దేశభక్తి గీతాలు ఇప్పుడు మా అమ్మల మీద చాలా పాటలు వస్తున్నాయి నాన్నల మీద పాటలు వస్తున్నాయి అందుకే నేను ఈ రెండు పాటలు పాడినప్పుడు రచయితలే ఫోన్ చేసి మరి అన్నారన్నట్టు చాలా మంది సంతోషమైన విషయం నాకు అక్క నేను ఒక విన్ అనమాట అంటే విని లక్క కాడికి ఒక పాట అనేది వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఎవరు దాదాపు ఆ పాట ఇరవై మంది దాకా వెళ్ళింది అనమాట ఎవరు పాడలేని పాట ఆ ప్రయోగాత్మకంగా ఉన్న పాటని మీరు అవలీలగా తెలిసింది అసలు రెండు మూడు పాటలు పాటలున్నాయి

పాడడానికి కొంచెం టైం తీసుకుంటే పాట పాడడానికి ఎంత టైం పట్టింది మీకు తొందరనే వాడేస్తా శాంభవి శాంకరి శాకిని శారద షడ్భుజ చూడజ శైలజ శ్యామల ఆ పాట మీ దగ్గరకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ పాట నేను కూడా పాడలేకపోతున్నా విని లెక్క అయితే పాడుతుంది సాధ్యం కూడా అయింది అయింది కూడా మహిపాల్ ఎమ్లవాడ అన్న ఓకే ప్రతి వర్డ్ స్టార్టింగ్ కా వస్తుంది ప్రయోగాత్మకంగా చేసిన రచయిత యొక్క ఇష్టాన్ని రీచ్ అయ్యేలాగా నేను పాడిన అన్న చాలా హ్యాపీగా ఫీల్ ఆ పాట కూడా కలవరించి కలువరాంది కంటికింపుగా కా కా అని కాతో మొదలు మొత్తం కాకా కాక సేమ్ ఇలాగే అని ఉంటాయి కదా మనకి అవునక్క నాకు వరకు పాటలు పాట మొత్తం అన్ని అక్షరాలతోని పాట అది మళ్ళీ పాట యొక్క గొప్పతనం ఇది కూడా మహిబాల్ అన్నయ్య అనే రాశారు అంటే ఇలా ప్రయోగాత్మకమైన పాటలు నేను పాడడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఎందుకంటే నా లైఫ్ లో కూడా అవి మైల్డ్ స్టోన్స్ కదా అందుకనే చాలా ఇష్టం అది కూడా అమ్మ ఒడిని వీడిన బిడ్డలకు ప్రేమ పంచింది పాట ఆత్మీయతానురాగం ప్రతి హృదిలో పెంచింది పాట ఆ ఆ ఇంటిలోన ఇగురంగా ఉండాలని తెలిపింది ఈ మానవ సమాజాన్ని సమూలంగా మార్చమంది పాట ఆ ఇట్లా అన్ని ఉద్యమాలకు పాట వరకు ఆఖరి పాట పాట ఇది పాట అంటే ఇలా మొత్తం అక్షరాలతో పాటుగా బండిరవతి వరకు అన్ని ఆ ఆటని అన్ని కలిపిన పాట సో ఇలాంటి ప్రయోగాత్మకమైన పాటలు పాడడంలో ఇప్పటికైతే వినీల శివపురం అని అంటారు అంత అనడం కాదు ఖచ్చితంగా అది నీకే సాధ్యం ఎందుకనంటే నేను ఇప్పటివరకు చూసిన ఎన్నో ఇంటర్వ్యూస్ చేసినాం అట్లా ఎవరు కూడా ఆటోమేటిక్గా ఫోక్ అంటే ఫోక్ పాడారు ట్రెడిషన్ అంటే ట్రెడిషనల్గా పాడారు మూవీ అంటే మూవీ సాంగ్స్ పాడేరు ప్ర ప్రయోగాత్మకంగా పాడడం అని అంటే ప్రయోగం చేసింది చేసిన వాళ్ళు ఉన్నారు దాన్ని సాధించిన వాళ్ళే గొప్పవాళ్ళు ఇది హిట్ అయిందా హిట్ అవ్వలేదా అని పక్కకు పెడితే ఇలాంటి పాట పాడితే మనకే యాజ్ ఎ గాయకులుగా మనకి ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఆ విషయంగా నేను మహిపల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నా నాకు ఎందుకంటే ఆ ప్రయోగాత్మకంగా పాటలు పాడడం వల్ల నాకు తెలియదు ఇప్పటి వరకు కాక ఆ నుంచి బండిరా వరకు సూపర్ అక్క చాలా బాగుంటుంది పాట చాలా బాగుంది కొత్తగా వచ్చే కళాకారులకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అందరికీ సంగీతం నేర్చుకోవడం సాధ్యపడకపోవచ్చు కానీ సంగీతం నేర్చుకుంటేనే మనం ఎలాంటి పాటనైనా అవలీలాగా పాడగలుగుతాం దానికి ఎగ్జాంపుల్ నేనే నేను మీలో ఒక అమ్మాయినే కానీ నేను ఇలాంటి పాటలు పాడడానికి ట్రై చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ సంగీతం స్టిల్ ఇప్పటికీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను మా గారి దగ్గర లక్ష్మీ ప్రియ గారు ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను ఎవ్రీ టూ డేస్ ఈవినింగ్ నైట్ వన్ టెన్ అయినా సరే అందరూ సంగీతంకి కొంచెం గాయకులు అందరికీ చెప్తున్నా సంగీతం కోసం కొంచెం సమయాన్ని కేటాయిస్తే మీ గాయకులు అని చరిత్రలో నిలిచిపోయే విధంగా అయితే ఉంటారు ఆ చదువు నేర్చుకుంటే ఆ చదువు ఎక్కడికైనా తీసుకుని వెళ్తా తప్పకుండా విద్యను ఎవరు దోచుకోలేరు జనాన్ని దోచుకుంటారేమో కానీ విద్యను ఎవరు దోచుకోలేరు అది ఎంత పంచితే అంత ఇప్పుడు నన్ను ఇన్ని ప్రశ్నలు నువ్వు అడుగుతుంటే నేను ఇన్ని పాటలు పాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ సండే టైం తెలవలేదక్క ఎట్లా అంటే ఇదివరకు చేసిన వాళ్ళతో ఎట్లా ఉండదంటే ఆ మాట మీద పానేమ ఉన్నమాట ఉంది మీతోని ఇట్లా పాడించుకుంటుంటే ఇంకా ఏమున్నాయి మీరు చెప్పే మాటలు కానీ పాటలు కానీ విధంగా మీరు నాకు ఒక గురువు నిజంగా మీరు గురువు నా ముందలా ఎట్లా మీరు చెప్తుంటుంటే ఎట్లుందంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ అట్లా అనిపిస్తుంది నాకు బోధించినట్టు అక్క సో హ్యాపీ మీరు ఈ వచ్చి ఇన్ని మంచి పాటలు పాడినందుకు మంచిగా అనిపిస్తుంది మీకు యాక్చువల్లీ నాలాంటి అందరినీ ముందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలన్నా ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడినెక్కడో ఉన్నాం మేము మీ వరకు రీచ్ అయ్యాము అని అంటే ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆల్సో సో హ్యాపీ అక్క మీరు ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క మా లాంటి కళాకారులందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం ప్రేక్షకులందరికీ కూడా మేము చేరువైతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి